అందరికీ తెలిసిన విషయం. నేను చెప్పలే, టార్గెట్ బీఆర్ఎస్. ది కవిత రాజకీయ, కవిత అరెస్ట్ వెనుక చాలా రాజకీయమైన కుట్ర ఉందండి బాబు. మీరు ఏదో నార్మల్గా అరెస్ట్ చేసిల్లు కవితను. కవితను కేవలం అరెస్ట్ అనేదే మీరు చూడకండి తెలంగాణ ప్రజల, ఇది ఒక రాజకీయ కోణంలో చూడాలి. ఎందుకు అంటే దీని వెనుక చాలా శక్తులు కూడగట్టుకొని ఉన్నాయి. మీకు తెర మీద కనిపించే నాయకుడు ఒకరైతే తెర వెనుక ఉన్న నాయకుల గుట్టురట్టు కూడా కావాలి. బ్యాగులతోని మూటలతోని కొంతమంది పనిచేస్తూ ఉంటే, బెదిరింపులతోని ఇంకొంతమంది పనిచేస్తూ ఉంటే, దర్యాప్తు సంస్థలతోని ఇంకొంతమంది కూడా పనిచేస్తున్న పరిస్థితి కనబడ్డది. ఇక్కడ కవిత అరెస్టు వెనుక రాష్ట్ర రాజకీయాలలో ఒక రాజకీయమైన కుట్ర కొనసాగింది. అది ఏంటి అంటే, రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఎలాగైనా ఖతం చేసే ప్లాన్, అరెస్టు చేయకపోతే ఓట్లు పడేనే పడాయి అనే ఆందోళనలో భారతీయ జనతా పార్టీ ఉంది. కవిత అరెస్టే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారం చేసినప్పటికీ కూడా, ఇప్పుడు మోడీ రాష్ట్ర పర్యటన వచ్చిన రోజే, అరెస్టు ఎన్నికల కోడ్ వచ్చే ఒక్కరోజు ముందే, ఈరోజు ఇంకొక మా అంటే ఇంకో గంట రెండు గంటలలో కోడ్ కూడా వస్తుంది. అయితే పార్టీలో చేరాలి లేకపోతే జైలుకు వెళ్ళాలి, ఇది చాలా కాలంగా బీజేపీపై ప్రధానంగా ఉన్న ఆరోపణ. ఇది కేవలం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదు. మీరు మధ్యప్రదేశ్ చూడండి, హిమాచల్ ప్రదేశ్ చూడండి, కర్ణాటక చూడండి, మొన్నటికి మొన్న హేమంత్ శర్మన్ గారు, ఐ థింక్ జార్ఖండ్కు సంబంధించి మీరు చూసిర్రు. ఇప్పటికీ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, భవిష్యత్తులో రేపో మాపో ఈ మూడు నాలుగు రోజులలో కూడా గాలి జనార్దన్ రెడ్డి కూడా బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ ఏంటి చూడండి, ఈ ఒక్క రాష్ట్రమే కాదు, ఆఖరికి ఏంది రాజకీయాలలో అపరచారనికుడిగా చెప్పుకునే చంద్రబాబు కూడా ఓ రకంగా చెప్పాలంటే రాజకీయంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు బీజేపీతోని, దర్యాప్తు సంస్థల చేత. ఇక కాంగ్రెస్ దేశాన్ని ఏలుతున్నప్పుడు బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఆరోపణ కూడా ఇదే. ఏంటి కానీ ఇప్పుడు ఒక పార్టీ ఢిల్లీలో, మరో పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలు కలిసి వేరే రాష్ట్రాలలో ఉండద్దు అనుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు చూస్తే అదే అనుమానం కలుగుతుంది. రెండు పార్టీల ప్లాను ఏంది, ప్లాన్తోనే బీఆర్ఎస్లో అరెస్టు చేశారు కవితను. ఎట్లా, ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు ఈ కవిత అరెస్ట్ అనేది తెలంగాణలో ఒక సంచలనం. మీకు తెలుసో లేదో, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అరెస్టు పూర్తిగా రాజకీయ కక్షలతో జరిగినట్లుగా కనిపిస్తుంది. ఇందులో రెండు జాతీయ పార్టీలకు సంబంధించి కూడా దోస్తనం ఉంది, కుట్రలో భాగం ఉంది. ఈడీ అరెస్టు చేసేందనే చర్చ జరుగుతుంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలా, బీజేపీ మాత్రమే ఉండాలా? గతంలో ఈ రెండు పార్టీల నేతలు చాలా సందర్భాలలో మాట్లాడుకున్నారు. దానికి బలాన్ని చేకూర్చే ఏంది, గత అసెంబ్లీ ఎన్నికలలో రెండు పార్టీలు కూడా అభ్యర్థుల విషయంలో ఒక అవగాహనతో పనిచేసినాయి. కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థి ఉంటే బీజేపీ బలహీన అభ్యర్థిని పెట్టడం, బీజేపీ బలమైన అభ్యర్థి ఉంటే అక్కడ బలహీనమైన అభ్యర్థిని పెట్టడం, ఇలాంటి చర్య కూడా చూస్తాం. ఇప్పుడు అదే ప్రణాళికను కూడా తెలంగాణలో అమలు చేస్తున్నది. ఏంటి అంటే, ఇక్కడ వాస్తవానికి విచారణకు సంబంధించి కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. శుక్రవారం దానిపైన విచారణకు జరగాల్సి ఉంది. కోర్టు ఈ నెల 19కి కూడా వాయిదా వేసింది. కానీ ఆలోపే ఆమెకు వచ్చి అరెస్టు చేసి, మరి మళ్ళా అదే రోజు ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణలో పర్యటన చేయడానికి టార్గెట్ ఏంటంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఒక గిఫ్ట్ అనేది వాళ్ళ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అలాగే ఎలక్షన్ కోడ్ కూడా రావడానికి ముందు రోజు జరగడం కూడా చర్చనీయాంశం. ఇప్పుడు కవితను అరెస్టు చేయకపోతే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడేయబ్బా, అది క్లియర్ కట్టు. బీజేపీ ప్రస్తుతం పనిచేస్తున్న ప్రతి ఒక్క పార్లమెంటు సీటు చాలా కీలకం. ఎందుకంటే ఫోకస్ మన మీద పెట్టిలు, మన రాష్ట్రాలు మన సైడు, సౌత్ ఇండియా అంటే మనం మీద అక్కసు తెలుసా, మీకు తెలుసో లేదో. మన రాష్ట్రాల పేరు చెప్తే అటు పక్క రాష్ట్రాలకు సంబంధించి ఒక రకంగా వివక్షకు కూడా గురైన పరిస్థితులు చాలా ఉన్నాయి. అక్కడ జాతీయ మీడియా చూడండి, మన రాష్ట్రాలకు సంబంధించి ఎంత ఏది తల తీసేసినట్టుగా మాట్లాడతాయి. మీరు చూడండి, ఐ రిక్వెస్ట్ యూ అందరికీ, ప్రతి లోక్సభ సీట్లోనూ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఈ అరెస్టు కోసమే ఎలక్షన్స్ కూడా షెడ్యూల్ కూడా వాయిదా వేస్తారనే ఒక చర్చ కూడా జరుగుతున్నది. దీంట్లో ఏంటంటే తెలంగాణ బిడ్డలారా, కీలక అంశం కూడా ఉంటుంది. ఏంటి అంటే, ఇక్కడ లోపాయికార ఒప్పందమా ఏంటి అనేది కూడా మనం చూస్తాం. ఇక్కడ బీజేపీపై ఆరోపణలు ఏంది, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అయితే బీజేపీ బీఆర్ఎస్కు సంబంధించి కలిసిపోయాయి. లిక్కర్ విషయంలో కవితను అరెస్టు చేయడం లేదని అసెంబ్లీలు సందర్భంగా బలంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకున్నారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఒక అంశం ఉంది, కేసీఆర్ కుటుంబం అవినీతి చేసిందని ఇదే నిదర్శనమని ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రతి సీటు కూడా భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు కీలకంగా, వేళ
ఇది పార్టీకి డ్యామేజ్ చేసే అంశంగా బీజేపీ భావించినట్లుగా తెలుస్తుంది. అలాగే కవితను అరెస్టు చేయకపోతే పార్టీకి రాష్ట్రంలో ఓట్లు పడే అవకాశం లేదని, ఎన్నికలలో పార్టీకి చాలా నష్టం చేస్తుందని కూడా స్వయంగా రాష్ట్రానికి సంబంధించిన కమలం నేతలు, ముఖ్య నేతలే ఢిల్లీ పెద్దలకు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొందరు నాయకులు బహిరంగంగా చెప్పిన మాట, దీంతో కవిత అరెస్టును చేసి దూకుడు పెంచినట్లుగా చూస్తే లోక్సభ ఎన్నికలలో తమ ఓట్లు పడతాయని ఇదంతా చేసినట్లుగా కనిపిస్తుంది. అలాగే మోడీ వచ్చిన రోజే అరెస్టు చేస్తే బీజేపీ క్యాడర్తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కోసం కూడా ఉత్తేజపడుతుంది, ఉత్సాహంతో ఉంటుంది, ఎన్నికలలో మరింత ఉత్సాహంగా పనిచేస్తానని రెండు జాతీయ పార్టీలకు ఒక అండర్స్టాండింగ్ వచ్చినాయి అబ్బా. దీంట్లో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలలో ఓటమితో బీఆర్ఎస్ బాధలో ఉంది, ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలను కాంగ్రెస్ పార్టీ లాగేసుకుంటుంది, బీజేపీ లాగేసుకుంటున్న పరిస్థితి కనబడుతున్నాయి. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది, రెండు పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ ఇలాంటి టైంలో కవితను అరెస్టు చేస్తే పార్టీ శ్రేణులు మరింత డిప్రెషన్లోకి వెళ్తారు, ఇక బీఆర్ఎస్ పార్టీ ఉండదేమో, కేసులకు భయపడి ఎన్నికలలో బయట తిరగడం కూడా కార్యకర్తలు మానేస్తారు అనే ఒక ఆలోచన కూడా వెళ్ళిపోయింది. దాంట్లో భాగంగా అదే జరిగితే లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్కు ఓట్ల సీట్లు తగ్గి కాంగ్రెస్ బీజేపీలకు పెరిగే అవకాశం ఉంది. ఇలా మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలనేది రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన జరిగిన చర్చ. అయితే కవిత అరెస్ట్ విషయంలో మరొక అంశం కూడా చర్చనీయాంశంగా ఉంది. ఉదయం కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే, కేంద్ర ఎన్నికల సంఘం కూడా సాయంత్రం మీడియాకు లీకులు ఇచ్చారు, కానీ అకస్మాత్తుగా అది వాయిదా పడింది. శనివారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ ఉంటుందని గురువారం శుక్రవారం ఉదయం మళ్ళీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఎప్పుడు? శనివారం మధ్యాహ్నం. అంటే ఎన్నికల కోడ్ వస్తే ఏ పనైనా చేయాలనుకున్నా ఎలక్షన్ కమిషన్ అనుమతి ఉండాల్సిందే. మరోవైపు సుప్రీంకోర్టులో ఈ నెల 19 వరకు విచారణ రాను, వాస్తవానికి అయితే అప్పటిదాకా ఆగాలి, కానీ ఎన్నికల కోడ్ వస్తే ప్రతిదీ ఈసీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఢిల్లీ సర్కార్ పెద్దలు ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటన వాయిదా వేయించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కోడ్ వచ్చేలోపు కవితను అరెస్టు చేసి తీసుకెళ్లాలని ముందే నిర్ణయించారని, అందుకే ఢిల్లీ నుంచి అధికారుల బృందం ముందే రాష్ట్రానికి వచ్చింది. ఈ విషయం చాలామందికి తెలియక ఏంది అంటే, ఒక రకంగా చెప్పాలంటే